ఇప్పుడు కంట్లో నల్లగుడ్డు అనేది కొంతమందికి వీక్గా ఉంటుంది ఈ నల్లగుడ్డు వీక్గా ఉంటే పొద్దున్న లేచిన వెంటనే కన్ను నొప్పి పుట్టడము కన్ను తెరవలేకపోవడము ఎర్రగా ఉండడము లేదా బాగా గుచ్చుకోవడం జరుగుతుంది కన్ను తెరిచినప్పుడు ఈ లిడ్ ఏదైతే ఉందో అది ఆ పైన నల్లగుడ్డును కూడా డ్రాక్ చేస్తుంది అప్పుడు ఆ నల్లగుడ్డు గట్టిగా లేకపోతే లేయర్ గట్టిగా లేకపోతే అది ఇలా షియరింగ్ ఫోర్స్ లాగా బ్రేక్ అవుతుంది దీన్ని కార్నియల్ ఎరోజన్ అంటారు అది తరచుగా వస్తుంది చాలామందికి బికాజ్ ఆ ఏరియా ఆల్రెడీ వీక్ ఉంటుంది ఈ మూమెంట్లో ఇంకా వీక్ అయ్యి అది బ్రేక్ అవుతుంది మాములుగా దీనికి డాక్టర్ సజెస్ట్ చేసేది ఏంటంటే కొద్ది లూబ్రికెన్ డ్రాప్స్ ఒకటి బ్యాండేజ్ కాంటాక్ట్ లెన్స్ అని ఉంటుంది అంటే ఈ కాంటాక్ట్ లెన్స్ స్పెషల్ అది వేసుకుని మీరు పడుకోవచ్చు కూడా కాకపోతే రెగ్యులర్గా కొన్ని మందులు వాడుతూ మీరు ఆ కాంటాక్ట్ లెన్స్ కంట్లో ఉంచుకోవాలి టిల్ ఆ లేయర్ హీల్ అయ్యే వరకు లేదా గట్టిపడే వరకు దట్ కెన్ రేంజ్ ఫ్రమ్ వన్ మంత్ టు త్రీ మంత్స్ అంటే హీలింగ్ అనేది లేదా కన్ను గట్టిపడడం నెల నుంచి మూడు నెలలు అవ్వచ్చు ఆరు నెలలు కూడా అవ్వచ్చు ప్రతి నెల మీ డాక్టర్ని కలిసి ఆ లెన్స్ తీయడము వేసుకోవడము చేసుకోవాలి ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ అడిగితే పీఆర్కే అంటారు ఫోటో రిఫ్రాక్టివ్ కెరటెక్టమీ ఆర్పిటీకే అంటారు ఫోటోథెరప్యూటిక్ కెరటెక్టమీ సో ఇది మీరు పీటీకే అనేది మీరు ఈ రికరెంట్ కార్నియల్ ఎరోజన్స్కి ఒక పర్మనెంట్ థెరపీ అది ఏం చేస్తారంటే ఒక లేజర్ లాగా ఆ ఏరియాని మొత్తం క్లీన్ చేసి బర్న్ చేసి కొత్త స్కిన్ వచ్చేటట్టు కొత్త లేయర్ ఫామ్ అయ్యేటట్టు దే మేక్ దట్ ఏరియా అప్పుడు అది మళ్ళీ కొత్తగా గట్టిగా హీల్ అవుతుంది అండ్ దట్ జనరలీ ఈజ్ పర్మనెంట్ చాలామందికి అది చేశాక రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఒక కొన్ని ఇయర్స్ బట్టి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ కూడా వాళ్ళకి ఏ సింటమ్స్ లేకుండా ఉంటాయని ఉన్నా కూడా కొద్దిగా డ్రాప్స్ వేసుకుంటే అవి సెట్ అయిపోతాయి బట్ చాలా పెయిన్ఫుల్గా చాలా కష్టంగా ఎర్రగా కన్ను ఉండడము ఇవన్నీ అయితే జరగదు పీటీకే అనేది లాస్ట్ రిసార్ట్ ఫార్ ట్రీట్మెంట్ అండ్ ఒకసారి పీటీకే చేశాక మనకి జనరలీ ఏమీ కాదు ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది